రామ్చరణ్ బాగుంది భయ్, మిగతా అంతా బాగానే సోదిలా. ఆచార్య అంటే ఏందో అనుకున్నా నేను, మామూలుగా అంటే ట్రైలర్ చూసి ఆ సాంగ్స్ చూసి మామూలుగా ఉంటాయి చిరంజీవి గారి సినిమా అంటే ఒక రేంజ్ అనుకున్నా, కానీ అంటే ఎక్స్పెక్టేషన్ లేనంత రేంజ్ లో ఉంది అన్న సినిమా, ఒక రేంజ్ లో ఉంది సినిమా నిజంగా చెప్పాలంటే. కానీ సాంగ్స్ సాంగ్స్ తగ్గట్టు పర్ఫార్మెన్స్, డాన్స్ డాన్స్ విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ పరంగా చేయాలంటే చిరంజీవి గారే, అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం, ఇంకా ఎవరికి ఏ హీరోకి సాధ్యం కాదు. తన యాక్టింగ్ స్కిల్తో కామెడీతో పాటు యాక్టింగ్ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చిందన్న, కానీ రామ్ చరణ్ డే ఉన్న హాఫ్ అన్ అవర్లో అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బ్ ఉంది, తను చనిపోయినప్పుడు అదంతా ప్రాబ్లం అనిపించింది, కానీ సినిమా ఓవరాల్గా సూపర్ అన్న. ఇద్దరిని డామినేషన్ చేసేది లేదన్న, ఇద్దరు ఈక్వల్గా ఉండరన్న, సినిమా మొత్తం ఈక్వల్ పర్ఫార్మెన్స్, ఎక్కడ డామినేషన్ అనేది లేదు, అందరు క్యారెక్టర్ సూపర్గా ఉంది. మెయిన్ ఏంటంటే ఉన్న రామ్ చరణ్ హాఫ్ అన్ అవర్ అయినా ఒక రేంజ్లో ఉంది, ఉన్న హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది. హాఫ్ అన్ అవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాయిస్ కానీ మహేష్ బాబు ఉండా, వాయిస్ బ్యాక్గ్రౌండ్ అది ఓకే. కాకపోతే నాకు మెయిన్గా నచ్చిన సీన్స్ చెప్తానన్న, సినిమాల హైలైట్స్ చెప్తా. సాంగ్స్ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, సోనా సూద్ హైలైట్ అన్న, వీళ్ళు నలుగురు మీద నడిపిస్తుంటారు అన్న సినిమా, హైలైట్ ఉంది సినిమా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగన్నా. నాకు ఓవరాల్గా సినిమా చాలా బాగుందన్న, 95 ఇస్తున్నా అన్న రేటింగ్.